విజయవాడ కార్యక్రమానికి బయలుదేరిన ఉద్యోగులను వెళ్ళనివ్వకుండా పోలీసులు అడ్డుకొని అరెస్ట్ చేస్తున్నారు. దీనిలో భాగంగా కృష్ణా జిల్లా జగ్గయ్యపేట పట్టణం చలో విజయవాడకు వెళ్తున్న మహిళా ఉద్యోగులను కోర్టు సమీపంలో కారు ఆపి ఎస్ఐ చిన్నబాబు వారిని పోలీస్ స్టేషన్కు తరలించారు. సార్, నాకు నాకు రావాల్సినటువంటి వాటి గురించి అడుగుతాను తప్ప నేను అసంతృప్తి కోరికలేదు, కోరుకోలేదు సార్. రావాల్సిన పిఆర్సీకి సంబంధించినటువంటి పెళ్ళి డిఎల్ ఇచ్చారు తప్ప మాకు పిఆర్సీ వల్ల నష్టం జరిగింది తప్ప లాభం జరగలేదు సార్. మాతో పాటు వీళ్ళు కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా పర్మిట్ చేయాలని, తర్వాత మాకు మాకు ఎంతోమంది ఎంప్లాయీస్ అలా మా పిఆర్సీ కోసం పోరాటం చేయడం వల్ల మేము ఈరోజు లెక్కి పొందాము. మేము ఇంకా మాకు 2 ఇయర్స్ కలిపారు సీఎం గారికి దాని వాళ్ళ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అలాగే నాతో పాటు ఇంకా జూనియర్స్ ఉన్నారు కాబట్టి వాళ్ళకు కూడా మంచి పిఆర్సీ ఇచ్చినట్లయితే వాళ్ళ కూడా భవిష్యత్తులో మంచి భవిష్యత్తు ఉంటుందని, వాళ్ళ పిల్లలకి వాళ్ళ కుటుంబానికి ఎంతో సహాయం చేసిన వాళ్ళు అయి ఉంటారని సీఎం గారిని రిక్వెస్ట్ చేస్తున్నాం తప్ప మేము వేరే విధంగా ఏం కాదు. ఇలా వెళ్ళడానికి మాకు వేరే విధంగా మేము ఎలాంటి వెళ్ళట్లేదు. మాకు రావాల్సినటువంటి కోరికల కోసమే వెళ్తున్నాం, కోరిక కూడా కాదు, మాకు రావాల్సినటువంటి హెచ్ఆర్ఏ కానీ అలాంటి వాటి అన్యాయం జరిగింది కాబట్టి మేము పోరాటానికి వెళ్తాం. ఒక్కొక్క తండ్రిని వాళ్ళు ఫోన్ చేసి మమ్మల్ని అడుగుతున్నారు, మేము వృద్ధులు అయిపోయాము, మాకు ఈ రోజుల్లో ఒక్కొక్క వృద్ధులకి 7 వేలు 8 వేలు 9 వేలు అలా వచ్చింది సార్ నష్టం. అలా కాకుండా సార్ చేస్తారని మీరు నమ్మకంతో మేము ఇలా వెళ్తాం తప్ప మేము స్ట్రైక్ వెళ్ళాలని ఉద్దేశం కాదు. మా యొక్క ఐక్యతో చూసి సార్ తప్పకుండా మాకు విజయం సార్ హెల్ప్ చేస్తాను.